నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులరా, 2-3 రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అది 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. ఒకవేళ ఎవరైనా సరే చెక్కు మీకు ఇచ్చి సఫిషియంట్ బ్యాలెన్స్ ఆ చెక్కు అమౌంట్ వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేయకుండా అది బౌన్స్ అయితే ఇంకా జాలి కనికారం లేకుండా వాళ్ళు గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిందే ఈ జడ్జిమెంట్ యొక్క తాత్పర్యం. ఏంటంటే ఇంతకుముందు ఏంటి ఏదో తప్పించుకునేవాళ్ళు, ఏమనంటే నీకు డబ్బులు ఇచ్చేవాడికి నీకు అంత కెపాసిటీ ఎక్కడుంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనా, నీ దగ్గర అంత డబ్బు ఉందా, నీ దగ్గర డబ్బే లేదు, అంతంత డబ్బు నాకు ఎలా ఇచ్చావు, ఇంకా ఆస్తులు ఉన్నాయా, నీ సోర్సెస్ చూపించావా, ఇవన్నీ ఏది నేను అడిగినప్పుడు నా డబ్బులు నాకు ఇయ్యని అడిగినప్పుడు ఇటువంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి క్రాస్ ఎగ్జామినేషన్లో. ఇకపై ఈ విధంగా ఉండదు. ఒకవేళ చెక్కు బౌన్స్ అయితే 138 NIA ప్రెజంప్షన్ ఏంటంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు, డబ్బులు రిటర్న్కి బాబతగా ఈ చెక్ ఇచ్చావు, సిగ్నేచర్ చేసావు, చెక్కు సంతకం నీదే అని ఒప్పుకున్నావు. అది పోస్ట్ డేటెడ్ చెక్ అయినా సరే లేకపోతే ఖాళీ చెక్ అయినా సరే, ఖాళీ చెక్లో వేరే వాళ్ళు ఆ బాడీ నింపినా సరే, ఒకవేళ చెక్ మీద సిగ్నేచర్ అడ్మిట్ అయితే ఇంకా జాలి లేకుండా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నా కాదు సంతకం అన్నా కూడా మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించా, అది మీదో కాదో తెలుస్తుంది, తడత మోపడం అవుతుంది, ఇంకా అది చీటింగ్ కూడాను, 3-party పర్జురీ. కాబట్టి ఇకపై చాలా జాగ్రత్త వహించాలి. చెక్ ఇచ్చేటప్పుడు సిగ్నేచర్ నాది కాదన్నా కూడా పప్పులు ఉడకవు, ఆ బ్యాలెన్స్ లేదు, నువ్వు నేను ఏదో చెక్కు చందా కోసం ఇచ్చా, ఫ్రెండ్షిప్కి ఇచ్చా, ఈ చెక్ చూపిస్తే వేరే వాళ్ళు అప్పిస్తున్నారని ఇచ్చా, నీకు నాకు ఎటువంటి డబ్బుకి లావాదేవీలు లేవు అని అనడానికి వీలు లేదు. ఈ కొత్తగా 3 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది చాలా లేటెస్ట్ అంటే లేటెస్ట్. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. చెక్కు బౌన్స్ అయితే ఇచ్చిన వాళ్ళది గ్యారంటీగా జైలుకి పోతారు, ఇంకా జాలి లేదు, కరికారం లేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. చెక్ ఇచ్చేటప్పుడు సఫిషియంట్ బ్యాలెన్స్ లేకపోతే మీరు లోపలే. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.